చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు తాండవించిందని నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంతా క్షేమంగానూ అభివృద్దితోనూ సుఖంగా ఉన్నారని రాష్ట్ర మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల్ అన్నారు. రామచంద్రపురం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో జగనన్న ఆసరా పథకంలో భాగంగా డ్వాక్రా సంఘాల ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు తదితర పథకాల ద్వారా మహిళల బతుకుల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపారని, ఆయా పథకాల ద్వారా లబ్ది పొందిన మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నీరాజనాలు పడుతున్నారు అన్నారు. జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలోకి చేరుకున్న మంత్రి వేణు చిత్రపటాన్ని, ముఖ్యమంత్రి జగన్ చిత్రపటాలను తగిలించుకుని ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజకుమారి పాల్గొని ప్రసంగించారు. ఎంత మంచి ఆలోచన అంటే, గత ఏడాది మీరంతా కూడా సున్నా వడ్డీ అందుకున్నారు. అంటే ఎంతవరకు మనం లోన్ తీసుకున్నామో ఆ అమౌంట్కి సంబంధించిన వడ్డీ అంతా కూడా బ్యాంక్ అకౌంట్స్లో పడింది. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి చూస్తే వైఎస్ఆర్ చేయూత ద్వారా మనకి 49 నుంచి 60 సంవత్సరాల మధ్యన ఉన్న మహిళామణులందరికీ కూడా 4 సంవత్సరాలకి 75,000 రూపాయలు సహాయం అందించి పథకాన్ని పొందినటువంటి మహిళలు ఇచ్చినటువంటి జగనన్నకి పాలాభిషేకం చేశారు. మహిళల ఆర్థిక స్వావలంబన పెంచడానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి గారికి హారతులు ఇచ్చారు. పేదవాడికి శత్రువు ఎవరు? ఇదే మీకు ఎవరు శత్రువు తెలీదా? మీ ఇంటి ఎదురుగొన్నవాడు కాదు, మీ ఇంటి పక్కన ఉన్నవాడు కాదు, ఎదుటి కులస్థుడు కాదు, ఎదుటి మతస్థుడు కాదు. పేదలకి శత్రువు పేదరికం. పేదలు ఎప్పుడు కూడా పేదరికం మీద పోరు చేస్తూ ఉంటారు. పేదరికంపై గెలవాలనేటువంటి లక్ష్యంతో నిత్యము వారి జీవితం ప్రారంభమవుతుంది. అంటే గడచినటువంటి కాలాల్లో